ఒరిస్సా ప్రాంతంలో జరిగిన ఒక సంఘటన మనం గత కాలాల్లో గుర్తు చేసుకుంటూ వచ్చాం. ఆస్ట్రేలియా ప్రాంతం నుండి ఒక దైవజనుడు ఒక పిలుపుని, దేవుని పిలుపును తీసుకొని వాళ్ళ ఆస్తులు అమ్మేసుకొని ఇండియాకి వెళ్ళి పేదవారి మధ్య పరిచర్య చేయాలి, రోగులకు వైద్యం చేయాలి, కుష్టు వ్యాధిగ్రస్తులకి పరిచర్య చేయాలి అంటూ దేవుని మాట మేరకు ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళ సుఖవంతమైనటువంటి ఆ లైఫ్ని, జీవితాన్ని విడిచిపెట్టి మన భారతదేశానికి వచ్చి ఒరిస్సా ప్రాంతంలో ఒక ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని కుష్టు వ్యాధిగ్రస్తులకి ఒక చిన్న హాస్పిటల్లా కట్టి ప్రియులారా ఒక చిన్న ప్రార్థనా మందిరాన్ని ఏర్పాటు చేసుకొని అనేక మంది ఆ కుష్టి వ్యాధిగ్రస్తుల్ని దగ్గరకు తీసి మనుషులే చూడరట్లా, మనుషులే పరిచర్య చేయలేరట్లా, వారిని దగ్గరకు తీసుకొని వారికి ఆ గాయాలు కడిగి మందులు ఇచ్చి వారికి పరిచర్య చేసి పరామర్శించి ఎవరు చేస్తారట, వారికి కావలసిన మెడిసిన్ ఇచ్చి వారి ఆరోగ్యాన్ని ఆలనా పాలన పట్టించుకుంటూ ఎంతో ప్రేమ చూపిస్తూ తిరిగి వాళ్ళకి ఏసయ్య సువార్తను, ప్రేమను కూడా వాళ్లకు పంచి ఆదివారం చక్కగా ఆరాధనలు చేసుకుంటూ వారికి దేవుని ప్రేమను పంచి ఆ వ్యాధిగ్రస్తులకి పరిచర్య చేస్తూ మందులు ఇస్తూ కట్లు కడుతూ ఆ కుష్టి వ్యాధిగ్రస్తులకి ఎంతో దేవుని ప్రేమతో పరిచర్య చేస్తున్నటువంటి ఒక దైవజనుడు గ్రహం స్టెయిన్, ఆయన పేరు చెప్పండి. గ్రహం స్టెయిన్ అనే దైవజనుడు, భార్య, ముగ్గురు పిల్లలు, మొత్తం 5. ఒకసారి ఏమైంది, 1999 జనవరి 22 వారికి ఒక జీప్ ఒకటి ఉంది, బొలోరా టైప్లో ఒక వ్యాన్ ఒకటి ఉంటే అందులో కావలసినవన్నీ పెట్టుకొని ఒక 3-4 ఒక క్యాంపులాగా ఒక ప్రాంతానికి వెళ్ళి ఆ అడవి ప్రాంతంలో పేద ప్రజల మధ్యకు వెళ్ళి అక్కడ ఆరోగ్యం బాగా ఉన్న వాళ్ళకి మందులు ఇచ్చి సహాయపడాలని కావలసిన మెడిసిన్ అంతా కారులో పెట్టుకొని కాస్త దేవుని వాక్యానికి సంబంధించిన మెటీరియల్ కూడా తీసుకొని వాళ్ళకి దేవుని ప్రేమను చెబుదాం, దేవుని వాక్యాన్ని ప్రకటిద్దాం, వారికి మందులు ఇచ్చి ఆరోగ్యాన్ని చూద్దాం, ఆ కుష్టి వ్యాధిగ్రస్తులకి పరిచర్య చేద్దాం, అట్టా 2-3 అలా క్యాంపులాగా పెట్టి వెళ్ళి పరిచర్య చేసి వద్దామని ఈ దైవజనుడు, ఇద్దరు బిడ్డలు, చిన్న పిల్లలు ఇంకా సరైన ఎవరి ప్రాయంలో కూడా వాళ్ళు రాలా, ఫిలిప్పు, తిమోతి అనే ఇద్దరు బిడ్డలను కూడా తీసుకొని ప్రియ బిడ్డ ఆ ప్రాంతానికి జీబులో ప్రయాణమై వెళ్ళి ఆ రాత్రి దేవుని వాక్యము చెప్పి కావలసినటువంటి పరిచర్య వాళ్ళకు చేసి ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారికి మందులు ఇచ్చి, జనవరి అంటే చలికాలం కదా, ఇక ఆ కూడికంతా అయిపోయాక, ఆ పరిచర్య అంతా అయిపోయాక ఎవరి గృహాలకు వాళ్ళు వెళ్ళారు, ఇల్లు కూడా చుట్టూ ఇలాగే ఉన్నాయి, ఆ ఇళ్ల మధ్యలోనే పక్కన వ్యాన్ అలాగా ఆపుకొని ఉన్నారు వాళ్ళ జీబు. ఈ 3 దైవజనుడు, తన ఇద్దరు కుమారులు వ్యాన్లోనికి వెళ్ళి డోర్ వేసుకొని చలికి మొత్తం లాక్ చేసుకొని రగ్గులు కప్పుకొని ఆ రాత్రి విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రార్థన చేసుకుని అలా విశ్రాంతి తీసుకొని నిద్రిస్తుండగా అర్ధరాత్రి సమయంలో దుండగులు చాలామంది కేవలం యేసు క్రీస్తుకి విరోధంగా ఆలోచించేవారు. ఎందుకు యేసు ప్రభుని గురించి ప్రకటించాలి, సువార్త ఎందుకు ప్రకటించాలి వీళ్ళు అని విరోధంగా ఆలోచించేటటువంటి వ్యక్తులు, ఆ భయంకరమైన మనస్తత్వం కలిగిన వారు వచ్చి ఆ కారు మీద పెట్రోల్ పోసి ప్రిలారా నిప్పు అంటిస్తే వాళ్ళ వేడికి తట్టుకోలేక కేకలు పెట్టి బయటకు రావాలి అని ప్రయత్నం చేస్తే కర్రలతో వారిని కొట్టి లోపలే పడవేసి డోర్లు లాక్ చేసి పెట్రోల్ పోసి తగలబెడితే ఆ దైవజనుడు పసిబిడ్డలు కేకలు పెట్టి అరుస్తూ ఉంటే ఆ ఇళ్ల దగ్గర ఉన్నటువంటి వాళ్ళు అప్పుడు ప్రార్థన చేసుకున్నారుగా రాత్రి వచ్చి, వాళ్ళు బయటకు చమ్మో పాస్టర్ గారికి ఏదో జరిగిపోయింది వెళ్దామని బయటికి రాబోతుంటే ఒక్కొక్క తలుపు దగ్గర ఒక్కొక్క భయంకరమైనటువంటి ఆ వ్యక్తులు నిలబడి బయటకు వస్తే మిమ్మల్ని కూడా చంపేస్తాం, అగ్నిలో పడేస్తాం, కర్రలతో కొట్టి చంపేస్తామని వాళ్ళని రానిగిపోతే ఏం చేసేది లేక ఆ రాత్రంతా జీబలా తగలబడిపోయి ఆ 3 కూడా అగ్నికి ఆహుతైపోయారు, బూడిదల్లాగా మారిపోయారు. ప్రిలారా ఇది జనవరి 22, 1999 22 జరిగింది. 23 ఉదయకాల సమయం తెల్లవారుతూ ఉండగా ఆ తెల్లవారుజామున ఇంటి దగ్గర ఉన్నటువంటి తన భార్యకి ఈ విషయం చెప్పారు, అమ్మా నీ భర్త పిల్లలు ఇక నీకు లేరు, ఇలా భయంకరమైన స్థితిలో కారులో సజీవ దహనమైపోయారు, క్రీస్తు కొరకు, సువార్త కొరకు, ఇక నీ భర్త బిడ్డలు లేరు అన్న మాట అక్కడ నుండి కబూర్ ఆ తల్లికి తెలిస్తే ప్రియారా నిజంగా ఊహించి చూడండి ఆ దైవ సేవకురాల గుండె ఎంత బద్దలై ఉంటుందో మీరు ఆలోచించండి. ఎంతో దుఃఖపడి ఎలుగెత్తి ఏడుస్తూ కేకలు పెట్టి మొరలు పెట్టుకుంటుంటే
పసిబిడ్డ లేచింది. ఆ చనిపోయిన ఇద్దరు మగపిల్లల కంటే పెద్ద పాప ఒక అమ్మాయి ఉంది వీళ్ళకి, ఆ అమ్మాయి పేరు ఎస్తే. ఆ బిడ్డ లేచి, ఏంటమ్మా ఏం జరిగిందమ్మా ఎందుకు అలా ఏడుస్తున్నావంటే, ఆ బిడ్డను పట్టుకొని, అమ్మా ఇక నాన్న తమ్ముళ్ళు ఇక మనకి లేరమ్మా, ఇలాగ వాళ్ళు కాల్ చేశారట జీబులో పెట్టి అంటే, ప్రియారా బిడ్డ చిన్న బిడ్డ గుండె ఎంత బద్దలైపోయి ఉంటుంది, ఎంత వేదన వచ్చి ఉంటుంది వాళ్ళకి. అల్లాడిపోతూ గుండె పగిలిన స్థితిలో బోరున విలపిస్తూ ఉంటే, అలా ఏడుస్తూనే తల్లి ఒక మాట బిడ్డతో అంటది, తల్లి ఒక మాట అంటది, అమ్మా మనం వారిని క్షమించేద్దామమ్మా అందట. దేవుని స్తోత్రం. ఆ తల్లి అంటది సేవకురాలు బిడ్డతో, ఆ చిన్న పాపతో, చిన్న పాప ఎంత వయసు ఉంటుంది, మనం వారిని క్షమిద్దామమ్మా అంటే, వెంటనే చిన్న బిడ్డ ఉంది, అవును మమ్మీ మనం వారిని క్షమించేద్దామని చప్పట్లు కొట్టండి దేవునికి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. ప్రియులారా ఇది ఎలా సాధ్యం? సాధ్యమే, సాధ్యమే. మనం లోక సంబంధమైన మనసు కలిగి ఎలా సాధ్యం అనుకుంటున్నాం? మీరు ఆలోచించండి, మనం చిన్న చిన్న ఆలోచిస్తూ వచ్చాం, ఇంత పెద్దది సాధ్యమైనప్పుడు భర్తని పిల్లలను సజీవ దహనం చేసేసి వాళ్ళ ముఖాలు కూడా చూడటానికి అవకాశం లేకుండా బాడీలను తీసుకొస్తే, ఆ వాళ్ళు పరిచర్య చేస్తున్న అదే స్థలంలో ఒక స్థలంలో భర్త ఇద్దరు బిడ్డలను అక్కడ భూస్థాపన చేసి సమాధి చేస్తే ఎట్టుంది? మళ్ళా తిరిగి ఆ సమాధి ఆ పాలరాతో కొంచెం చక్కగా కట్టారు, నేను చూశాను వీడియోలో కట్టారు. ఈమె అదే స్థలంలో ఉండి తన భర్త ఏదైతే పరిచర్య చేస్తూ కుష్టు వ్యాధిగ్రస్తుల మధ్య సేవ చేశాడు, మళ్ళీ ఆ మనుషుల్నే ప్రేమిస్తూ ఆ ప్రజలకే మళ్ళీ మెడిసిన్ అందిస్తూ వాక్యం చెబుతూ అక్కడే అనేక సంవత్సరాలు ఈ దైవ సేవకురాలు ఉండి మధ్య మధ్యలో భర్త పిల్లల సమాధి దగ్గరికి వెళ్ళి పూల పుష్పాలు ఆ పూల గుత్తులు అక్కడ పెట్టి కాసేపు నిలబడాలా చూసుకొని వచ్చి అలా చంపిన వారిని మనస్ఫూర్తిగా క్షమించి, పిల్లారా వాళ్ళని పోలీసులు పట్టుకొని జైలుకు పంపిస్తే ఆ జైలు అధికారులకి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి ఏమొక ఉత్తరం రాసిందంట, అయ్యా నేను నిండు మనసుతో నా భర్తను బిడ్డలను చంపిన వారిని నేను క్షమిస్తున్నాను, వారు క్రీస్తుని తెలుసుకొని నమ్ముకుంటే నాకంతే చాలు అందట. దేవునికి స్తోత్రం. ఇది ఎలా సాధ్యం? సాధ్యమే. ప్రేమే ఉంటే సాధ్యమే, పరిశుద్ధాత్ముని శక్తి ఉంటే సాధ్యమే. చిన్న చిన్న వాటికే ఇంత మేలు చేస్తే మనకి కీడు చేస్తున్నారే అనుకుంటున్నామే, ప్రియులారా ప్రాణాలే తీసిన వ్యక్తుల్ని అంత ప్రేమించి వారి మధ్య మళ్ళీ అక్కడే ఉండి ఆ ఒరిస్సా రాష్ట్రంలో పరిచర్య చేసి మళ్ళీ తల్లి చాలా సంవత్సరాలు ఉన్నాక తిరిగి ప్రభు మాట మేరకు పాపను తీసుకొని ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉంది ఆ తల్లి. దేవుని స్తోత్రం. ప్రియులారా ఇది ఎలా సాధ్యం? మీరు ఆలోచించండి, క్షమించగలమా? మనం క్షమించగలమా? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును, అంటే దేవుడు మెచ్చుకున్న దగ్గర. ఈనాడు ప్రపంచం అంతా చెప్పుకుంటున్నారు ఆ తల్లి చేసింది. దైవజనుడు చేసిన పరిచర్య దేశానికి ఒకవేళ తెలిస్తే ఆ దైవ సేవకురాలు తన కూతురు క్షమాపణ అనే మాట, క్షమించామన్న మాట ఈనాడు ప్రపంచాన్ని కదిలించి వేసింది. దేవునికి స్తోత్రం. చివరికి కొంతమంది మన ప్రాంతం నుంచి అక్కడికి వెళ్ళి కూడా కనీసం ఆ గ్రహం స్టెయిన్ గారు సేవ చేస్తూ గడిపిన ఇల్లు ఇదే అని ఆ ఇల్లు చూసి ఆనందించే స్థాయికి వచ్చేసింది. ఆ ఇల్లు చూసి ఆనందిస్తున్నారు, ఇంత గొప్ప దైవజనుడు ప్రాణమే దేవుని కొరకు ఇచ్చాడు, ఆ సేవకురాలు క్షమించేసింది వాళ్ళని. ఇంత గొప్ప దైవజనుడు ఈ గదిలో ఉన్నారా? ఇది ఆయన వాడుకున్న బల్ల, ఇది ఆయన కూర్చున్న చైర, ఇది ఆయన వాడుకున్న పుస్తకాల, ఇది భోజనం చేసిన డైనింగ్ టేబుల్ అని అవన్నీ చూసి వీడియోలు తీసుకొని ఇది చూసే కృపిచ్చిన దేవుడికి స్తోత్రం అని చెప్తున్నారు వీళ్ళు. దేవునికి స్తోత్రం. క్షమాపణలో ఎంత ఆశీర్వాదం బిడ్డ. మనం మాత్రం ప్రేమిస్తూనే ఉందాం, క్షమిస్తూనే ఉందాం, ఒక రోజున దేవుడు నీకు విశ్రాంతినిస్తాడు, అనేకమైన దీవెనలు ఇస్తాడు. దైవాశీర్వాదాలు దీవెనలు నిండారులుగా మనకు కలుగునుగాక.